ఆయిల్ పామ్ అనేది చాలా లాభసాటి పంట. ఎందుకు లాభసాటి? ఈ రోజు మన దేశానికి అవసరమయ్యే పామ్ ఆయిల్ నూనె మన దేశములో ఉత్పత్తి కాక ఏడాదికి 60,000 కోట్ల పామ్ ఆయిల్ ను వేరే దేశాలకు కొనుక్కుస్తున్నాం. 60,000 కోట్ల రూపాయల పామ్ ఆయిల్ ను ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చి మన దేశంలో పామ్ ఆయిల్ నూనె వాడుకుంటున్నాం. 60,000 కోట్ల నూనె కొంటున్నాం ప్రతి ఏడాదికి. అంటే మన దేశంలో ఇంకా అవకాశం ఉన్నట్టే కదా. మనమే ఆ పామ్ ఆయిల్ టోటల్ పెట్టి మన దగ్గరనే నూనెని మనం ఉత్పత్తి చేస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతదా? తగ్గదా? విదేశాల నుంచి నూనె దిగుమతి తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి ఆదా అవుతది. ఒకటి. రెండు, విదేశాల్లో ఉండే రైతులను మనం నూనె తెచ్చుకొని వాళ్ళని బతికిస్తున్నాం. మరి మన రైతులు మనం బతికించుకోవచ్చు కదా. ఇప్పుడు వరి పెడితే మీరు కష్టంగా అన్ని ఖర్చులు పోగా ఎకరానికి వానకాలం 25,000, యాసంగి 25,000, మరి మంచిగా పండిస్తే 50,000 మిగులుతాయి బుద్ధిమంతులైతే. అంతేనా? మరి పామ్ ఆయిల్ తోట పెట్టుకుంటే ఏడాదికి 120,000 రూపాయలు మిగులుతాయి. కౌలికి ఇస్తే కూడా ఎకరాం మీద 70,000 ఇస్తామంటున్నారు. 70,000 అవ్వచ్చే 10,000 కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు వచ్చే 80,000 వచ్చాయి కదా ఎకరానికి. మరి వరిలు వస్తున్నాయా? అన్ని ఖర్చులు పోను అతి కష్టంగా మిగిలితే 40-50,000 మిగులుతున్నాయి. మరి ఇక్కడ 120,000 రూపాయలు మిగిలే అవకాశం ఉన్నప్పుడు రైతులు పామ్ ఆయిల్ తోటలు పెంచుకొని మీరు అధిక ఆదాయం పొందాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. అందుకే ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నారంటే దీంట్లో ఒకటి ఏముందంటే మొదటి 3-4 ఏళ్ళు పంట రాదు కదా మరి ఎట్లా అని మీరు అడగచ్చు. దానికి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెట్టుబడంతా గవర్నమెంట్కి వెళ్ళి సాయం చేస్తున్నాం. ఒకటి, నీ పొలంలో నువ్వు పనిచేసుకుంటే ఉపాధి హామీ కింద మీకు కూలి డబ్బులు కట్టిస్తావు. రెండు, మూడు, దీనికి అవసరమైన ఎరువులు ఫ్రీ, డ్రిప్ ఫ్రీ, గవర్నమెంటే 90 పైసలు సబ్సిడీ ఇస్తా అంటుంది డ్రిప్ మీద. ఒక రైతు 12.5 ఎకరాల దాకా ఇస్తాం. చిన్న సన్నకారు రైతులకైతే 90% సబ్సిడీ, పెద్ద రైతులకైతే 80% డ్రిప్ సబ్సిడీ మీద ఇస్తున్నాం. మరి ఎందుకంటే నేను స్ప్రింక్లర్ సెట్ తీసుకున్నా, ఎందుకంటే నేను డ్రిప్ తీసుకున్నా మళ్ళీ తరా? జనరల్ ఒకసారి తీసుకుంటే ఇప్పుడు బ్యాన్ ఉంది కదా, ఎన్నేళ్ళు బ్యాన్ ఉన్నది? 7 ఏళ్ళ దాకా మళ్ళీ ఇయ్యరు. కానీ పామ్ ఆయిల్ పెట్టి మాత్రం మళ్ళీ కూడా ఇస్తాం. ఒకసారి తీసుకున్నా మళ్ళీ రెండోసారి కూడా ఇస్తాం. మీకు రైతుకు డ్రిప్ కోసం 43,000 రూపాయలు పడుతుంది ఒక హెక్టార్. 43,000 రూపాయల్లో 4,300 మీరు కడతారు, మిగతాదంతా గవర్నమెంట్ కడుతుంది. చాలా తక్కువనే కదా. 4,000 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలకు పామ్ ఆయిల్కి అవసరమయ్యే డ్రిప్ 43,000 రూపాయలు అయితే 4,300 రైతు కడితే మిగతా 39,000 రూపాయలు దాదాపు ప్రభుత్వమే కడుతుంది. ఇగో ఇది డ్రిప్ మీద సబ్సిడీ. ఇది కాకుండా మీకు ఒక 3 ఏళ్ల పాటు మొదటి సంవత్సరం నుంచి గుంత తీయడం, చెట్టు ఇయ్యడం, అదేవిధంగా ఎరువులు వేయడం, దానికి కర్ర పెట్టడం, దానికి నిగరాణ చేసుకోవడం కోసం అన్నీ కలిపి 81,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. 81,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఆయిల్ ఫెడ్ ప్రభుత్వం కలిపి 81,000 రూపాయలు ఇస్తుంది. అంటే డ్రిప్ సబ్సిడీ 40,000, 81,000 రూపాయలు ఈ మొక్కలు పెంచడం కోసం కూడా ఇస్తున్నాం సబ్సిడీ. అంటే అంతా కలిపితే మీకు ఎంత వచ్చినట్టు 2.5 ఎకరాలు పెట్టుకునేటువంటి రైతుకు అచ్చా 81,000 ఎకరానికి, 81,000 ఒక ఎకరానికి ఇస్తున్నాం. అంటే 120,000 రూపాయల సబ్సిడీ వస్తుంది కదా. మరి అవకాశాన్ని మనం అందుకోవాలనా వద్దా? ఒకవైపేమో అది ఒక్కసారి మొక్క పెడితే 25-30 ఏళ్ళు కాతొస్తుంది. దీనికి చీడపీడ బాధ లేదు, రాళ్ళవాన బాధ లేదు, కోతులతో అసలే బాధ లేదు, అడవి పందులతో బాధ లేదు. మరి ఏ ఇబ్బంది లేదు కదా. మామిడి తోట పెడితే ఏమవుతుంది? పూత మీద వాన గట్టిగా పడితే అది నల్లగైతుంది, పూత రాలిపోతుంది. కాయ మీద రాళ్ళు పడితే కాయ ఖరాబ్ అయిపోతుంది. ఓ ఏడాది కాస్తుంది, ఓ ఏడాది కాయదు, ఓ ఏడాది మార్కెట్లో ధర ఉండదు. కానీ ఆయిల్ పామ్కు ఆ ఇబ్బంది లేదు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే మన సిద్దిపేట జిల్లా అలాట్ అయింది. రైతు ఎంత పండించినా అగ్రిమెంట్ చేసి రైతు దగ్గర పక్కా బరాబర్ కొంటము అని మీకు అగ్రిమెంట్ కూడా ఇస్తుంది. ఫ్యాక్టరీ కూడా ఎక్కడో లేదు, మన సిద్దిపేట జిల్లాలోనే ఫ్యాక్టరీ ఉండదు. మన గవర్నమెంట్ సంస్థ ఆయిల్ ఫెడే కొట్టదు మీ దగ్గర.
కొనడానికి ఫ్యాక్టరీ దాకపోయే కిరాయి వాళ్ళే ఇస్తారు ఆయిల్ ఫెడల్ కిరాయి కూడా పెంపిన కాయలను ట్రాక్టర్లను లారీలేసి ఫ్యాక్టరీ పంపుతాం కదా ఆది పోయే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా ఆయిల్ ఫెడ్డే ఇస్తారు మొక్కలకు అవసరమయ్యే ఎరువులు కూడా ఆయిల్ ఫెడ్డే ఇస్తారు మరి ఇంత మంచి అవకాశాన్ని మనం బుడగొట్టుకుందామా ఇది అవగాహన కల్పించాలి।